కేశముద్రం ఎస్ఐ సతీష్ ఆద్వర్యంలో బంగారాన్ని దొంగతనం చేసిన ముగ్గురును కేశముద్రం పోలీసులు పట్టుకున్నారు. కోరకొండపల్లి క్రాస్ వద్ద వాహనాలను చెక్ చేస్తుండగా ముగ్గురు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. గత నెల 29న ఎనుగుర్తికి వచ్చిన సోమల నగల వ్యాపారి దగ్గరికి వచ్చి వాటిని మెరుగులు దిద్దుకోవడానికి వచ్చిన నేపథ్యంలో నగల వ్యాపారి లేకపోతే హోటల్లో మధ్యాహ్నం భోజనం చేసిన సమయంలో ఈ ముగ్గురు కూడా 2,10,000 విలువగల బంగారాన్ని దొంగతనం చేశారు. దీంతో పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టి ఈ ముగ్గురిని పట్టుకున్నారు. కొరకొండపల్లి క్రాస్ రోడ్ వద్ద వాహనాలను చెక్ చేస్తుండగా ముగ్గురిని పోలీసులు పట్టుకుని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహబూబాద్ రూరల్ సిఐ వెంకటరత్నం పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరిగింది. ప్రత్యేకంగా కేశముద్రం ఎస్ఐ సతీష్, ఆ సిఐ వెంకటరత్నం, అదేవిధంగా కానిస్టేబుల్ను డిఎస్పి నరేష్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. అతని కొడుకు దానవంతు రమేష్, దానవంతు చంద్ర, ఈ ముగ్గురిని కోరుకుంటామని క్రాస్ రోడ్ దగ్గర ఎస్ఐ సతీష్ గారు, వారి బృందం, సిఐ గారి పర్యవేక్షణలో అరెస్ట్ చేయడం జరిగింది. వారి దగ్గర నుంచి 6 తులాల బంగారు నగదు, 20 తులాల వెండి మొత్తం కలిసి దాదాపు 2,10,000 ప్రాపర్టీని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ ప్రాపర్టీ కేసు పూర్వపరాలను చూసినట్లయితే 29వ తారీఖు గత నెల 29వ తారీఖు రోజున సోమల నాయక్ అనే పర్సన్, ఈయన పెద్దతండ అన్నారం షరీఫ్ దగ్గర హామ్లెట్ పెద్దతండ అయినది, ఇతడు ఆ బంగారు నగలను వెండిని ఇనుగుర్తికి వచ్చి కూతురు పెళ్లి ఉన్నది కాబట్టి వాటిని మెరుగు పెట్టించుకోవాలని చెప్పి రావడం జరిగింది. ఆ సందర్భంగా ఏదైతే షాప్ బోర్డ్ షాప్కి వెళ్ళారో ఆ బోర్డ్ షాప్ అతను లేడు, ఆయన అవుట్ సైడ్ ఏదో పని మీద వెళ్ళారు, నేను ఈవినింగ్ వరకు వస్తానని చెప్పి ఫోన్లో సమాచారం ఇవ్వడం జరిగింది. దాంతో ఈ పెద్ద మనిషి మధ్యాహ్నం హోటల్లో భోజనం చేయడం జరిగింది. అదే సమయంలో ఆ హోటల్లో ఇంకొక ముగ్గురు వ్యక్తులు కూర్చొని ఉన్నారు, ఇతని బ్యాగును దొంగలించి తీసుకుని పోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన బ్యాగు మిస్ అయిన విషయాన్ని గుర్తించి ఇక్కడ కేశముద్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే అదే రోజు దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఇది చాలా ఎక్కువ ప్రాపర్టీ 6 తులాల గోల్డ్ పోవడము, దాంతో ఇది సీరియస్గా తీసుకొని కేశముద్రం ఎస్ఐ సతీష్ వారి బృందము, అదేవిధంగా సిఐ గారు కూడా ఇక్కడ నేరస్థలము విజిట్ చేసి ఆ నేరస్తులు ఎవరు చేశారనే దాని మీద ఇన్వెస్టిగేషన్లో అసలైన నేరస్తులు ఎవరు అని చెప్పి వారి కోసం వేటాడుతున్న సందర్భంలో ఈరోజు ఉదయం పూట ఈ కోరుకొండపల్లి క్రాస్ దగ్గర దొరకడం జరిగింది. వాళ్ళు గోల్డ్ అమ్మడానికి వస్తున్నారు. ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే ఆ రోజు దొంగతనం జరిగిందో అదే ప్రాపర్టీ దొరికింది. ఓనర్ కూడా వచ్చి వాటిని గుర్తించడం జరిగింది. ఈ కేసులో నేరస్తులను ఈరోజు అరెస్ట్ చేసి కోర్టును పంపడం జరుగుతుంది. తర్వాత ఈ కేసును రికార్డ్ టైంలో 29వ తారీఖు అంటే ఇవాటికి 3 రోజులు 3 రోజులలో ఛేదించి పూర్తి స్థాయి ప్రాపర్టీని ఇంటాక్ట్ ఉన్నట్టుగా రికవరీ చేసిన ఎస్ఐ సతీష్ గారిని, సిఐ వెంకటరత్నం గారిని, వారి సిబ్బందిని అభినందిస్తున్నారు. సో ఈ దీంట్లో ముఖ్యంగా కష్టపడిన సిబ్బంది ఒక 3 నలుగురు కానిస్టేబుల్ బాగా కష్టపడి పనిచేసి చెరువు కొమ్ము తండ ఇద్దరు ఒకటే ఫ్యామిలీ, ముగ్గురు ఒకటే ఫ్యామిలీ, తండ్రి ఇద్దరు కొడుకులు. మీరు కూడా ఆ రోజు నెక్కొండ వెళ్లి నిద్రలో వస్తూ అక్కడ ఉన్నారు. అది ఛాన్స్ గా తీసుకొని ఇద్దరు పాల్పడ్డారు. వెంకన్న తండ్రి, నెక్స్ట్ రమేష్ చంద్ర కొడుకు ఇక్కడ.